हाई फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस अनेदी केवलम ओके ओक रूम लो अद्भुतमैन रूम लो मीरु मंथली 1 लाख रूपीस ईजीगा अर्निंग चेसुकोवच्चु आ बिजनेस एंटी बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली टोटल इन्फर्मेशन मीकु प्रोवाइड चेस्तानु ई बिजनेस नी केरळलो ऑलरेडी सक्सेसफुल गा गवर्नमेंट जॉब नी रिजाइन चेसी मरी चेस्तू उन्नारु सो कंप्लीट इनफर्मेशन प्रोवाइड वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा लास्ट वर्क चूस्तेने टोटल बिजनेस कॉन्सेप्ट अर्थमवुतुंदी सो फ्रेंड्स आ बिजनेस एंटी अंटे माइक्रो ग्रीन प्रोडक्शन एट होम सो ई माइक्रो ग्रीन नी मनं एट्ला प्रोडक्शन चेयाली अनेदि कंप्लीट गा मीकु ट्रैनिंग कूडा प्रोवाइड चेसी इंस्टालेशन कूडा दग्गरुंडी चेयिंची मोत्तं एक्स्प्लेन चेशारु सो ई माइक्रो ग्रीन अंटे एमी कादु फ्रेंड्स आर्गानिक सीड्स नी मनं इंट्लोने सर्टेन टेंपरेचर लो अंटे मन इंट्लो एसी उंटुंदि कदा आ एसी नी 25 डिग्रीस दग्गर सेट चेसुकोनि जनरल गा मन बयट दोरुकुतायि कदा ऐरन रैक्स अटुवंटि रैक्स नी तीसुकुन्न तर्वात दीनिकि स्पेशलाइज्ड ट्रेस वस्तायि सो అటువంటి ట్రేస్ ని పర్చేస్ చేసుకొని ఆర్గానిక్ గా వచ్చేటటువంటి సీడ్స్ ఎగ్జాంపుల్ కి మెంతులు అని అనుకున్నాము సో అటువంటి సీడ్స్ ని మనం ఈ ట్రేస్ లో వేస్తాం అలాగే మీకు బీట్రూట్ సీడ్స్ కావచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి సుమారుగా 15 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి సో ఇలా మీరు ట్రేస్ పర్చేస్ చేసిన తర్వాత దీనికి స్పెషలైజ్డ్ కోకోపీట్ ఉంటుంది
सो ई कोकोपीट मत्तमु ट्रेस लो फिल चेयाली फिल चेसिन तर्वात आर्गानिक गा वच्चेटटुवंटि सीड्स नि मनं अंदुलो वेयाली ఎంత వేయాలి అంటే కేవలం ఒక 25 grams ఒక్కసారి వేస్తే చాలు మనకి 7 డేస్లో హార్వెస్టింగ్ చేసుకోవచ్చు సో ఒకసారి స్క్రీన్ మీద గమనించండి ట్రేస్ ఎలా ఉన్నాయి టోటల్ సెటప్ ఎలా ఉంది అలాగే బెడ్రూమ్లో ఎలా సెట్ చేసి ఉన్నారు ఏసీ ఎలా వర్క్ అవుతోంది కంప్లీట్గా ఒకసారి మీరు వీడియోని వాచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి విధంగా ట్రేస్లో మనం వేసినటువంటి ఆర్గానిక్ సీడ్స్ అన్నీ కూడా 7 డేస్ లోపల మొలకెత్తి పెద్దవుతాయి వీటిల్ని మనం హార్వెస్టింగ్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో మనం ప్యాక్ చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని మన లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు ఒకసారి హార్వెస్టింగ్ చేసినటువంటి ఈ మొక్కలన్నీ కూడా మనకి సుమారుగా 1 వీక్ పాటు పాడవడం జరగదు సో మీకు సీడ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 400 రూపీస్ నుంచి అప్ టు 1200 రూపీస్ మధ్యలో మనకి పర్ కేజీ సీడ్స్ వస్తాయి ఒక్కసారి మనం 25 grams వేస్తే చాలు ఇలా మనం హార్వెస్టింగ్ చేయాలి అంటే సర్టెన్ టెంపరేచర్ అని చెప్పాను కదా ఏసీని 25 డిగ్రీస్లో కనుక ఉంచితే మనకి దానికి సరిపోయే టెంపరేచర్ అనేది వస్తుంది మొక్కలు మొలకెత్తుతాయి ఇక మీరు చెప్పొచ్చు 24 అవర్స్ మనం ఏసీని రన్ చేయాలా అని అవసరం లేదు మార్నింగ్ ఒక 2 అవర్స్ ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ ఏసీని రన్ చేస్తే చాలు ఇక మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం టెంపరేచర్ని మెయింటైనింగ్ చేస్తూ ఉంటే ఎవ్రీ వీక్ మనం హార్వెస్టింగ్ చేస్తూ ఉండొచ్చు ఒకసారి హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము విత్తనాలని వేయవచ్చు ఈ విధంగా 16 టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ సీడ్స్ని మీరు హార్వెస్టింగ్ చేసి వాటిని అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్ చేసి మీ లోకల్లో ఉన్నటువంటి మార్కెట్లో సేల్ చేయవచ్చు ఇక ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు ఇటువంటి మొక్కలు దేనికి యూజ్ అవుతాయి అనేది సో స్క్రీన్ మీద ఒకసారి చూడండి మనం వాడేటటువంటి ప్రతి ఒక్క కర్రీలో కూడా ఈ మొక్కల్ని వేసుకోవచ్చు అలాగే ఏదైనా దోశ వేసుకునేటప్పుడు కూడా ఈ మొక్కల్ని ఇందులో వేసుకొని మనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది సో అలాగే వీటిల్ని మనం ఎలాగా కూడా జ్యూస్గా మార్చడం కానీ మళ్ళీ కట్ చేయడం కానీ అట్లా చేయకూడదు డైరెక్ట్గా కూడా మనము వీటిల్ని తినవచ్చు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు కంప్లీట్గా మైక్రో గ్రీన్ కల్టివేటింగ్ అండ్ బెనిఫిట్స్ అని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు గూగుల్ చేయండి సో దాని యొక్క బెనిఫిట్స్ అనేది మీకు తెలుసు నేను ఓన్లీ బిజినెస్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను సో ఆఫ్టర్ కరోనా చాలామంది ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మూమెంట్లో చాలామంది చనిపోవడం జరిగింది అలాగే వాళ్ళకి సరిపడేటటువంటి ప్రోటీన్ ఫుడ్ లేక చాలామంది చనిపోవడం జరిగింది ప్రోటీన్ ఫుడ్స్ ప్రాపర్గా మన శరీరానికి అందించకపోతే చాలా డిసీజెస్ రావడం జరుగుతుంది సో అటువంటి సందర్భంలో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఇటువంటి మొక్కల్ని కల్టివేషన్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి బిజినెస్సే అనే చెప్పవచ్చు ఒక్కసారి చూడండి అసలు చూస్తుంటేనే మనకి ఆ మొక్కల్ని తినాలి అని అనిపిస్తుంటుంది చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అవి ఏమిటేంటి అనేది స్క్రీన్ మీద ఒకసారి చూడండి అలాగే వీడియోకి ఎండింగ్లో మొత్తం నేను ఇమేజెస్ని కూడా పెడతాను ఇక మీరు ఇటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే జస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ సరిపోతుంది ఒక 4 to 5 racks మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మీకు ట్రేస్ కావాలి అంటే కంప్లీట్గా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఒక 20 to 40 trays వరకు మీకు ప్రొవైడ్ చేస్తారు దీనికి అవసరమైనటువంటి కోకోపీట్ కూడా కంపెనీ వాళ్ళే మీకు సప్లై చేస్తారు సో ట్రేస్ దగ్గర నుంచి కోకోపీట్ అలాగే కంప్లీట్ అవసరమైనటువంటి ఆర్గానిక్ సీడ్స్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక మనం జస్ట్ ఏసీ ఫిట్ చేసుకుంటే చాలు డోర్ క్లోజ్ చేసుకొని మార్నింగ్ ఒక 2 అవర్స్ మధ్యాహ్నం ఒక 2 అవర్స్ ఏసీ ఆన్ చేస్తే చాలు విత్తనాల్ని ఒక 25 grams ఒక ట్రేలో వేస్తే చాలు మనకి సరిపడా మొక్కలు వస్తాయి మనం ప్యాకింగ్ చేయడం ఎలాగా అంటే 100 grams 200 grams 1/2 kg అని చెప్పేసి మనం బాక్సెస్లో ఈ మొక్కల్ని ప్యాకింగ్ చేసి మన లేబుల్ వేసి సేల్ చేసుకోవచ్చు సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ 10 times ప్రాఫిట్ ఉంటుంది ఎలాగా అంటే మనం పర్ కేజీ వచ్చేసి విత్తనాల్ని 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ పర్చేస్ చేసుకుంటామని చెప్పాను ఈ విత్తనాల్ని మనం కల్టివేషన్ చేసి ఇంట్లోనే హార్వెస్టింగ్ చేసిన తర్వాత సేల్ చేస్తే 1000కి అడిషనల్గా 8000 రూపీస్ నుంచి 10000 రూపీస్ రావడం జరుగుతుంది అంటే ఒక్కొక్క సీడ్ యొక్క కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది అలాగే మనం హార్వెస్టింగ్ చేసినటువంటి ప్రోడక్ట్ కూడా వేరియంట్ ప్రైస్లో మనం సేల్ చేయవచ్చు అంటే సీడ్ కాస్ట్ని బేస్ చేసుకొని
మన మార్కెట్లో ఈ మొక్కల్ని సేల్ చేయాల్సి వస్తుంది. సో ఈ మొక్కల్ని డైరెక్ట్గా తినచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు, ఏదైనా ఫుడ్ ఐటమ్స్లో మనం వేసుకొని లీడ్ చేయవచ్చు. సో మీరు దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, అలాగే గ్రౌండ్కి వస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఒక్కసారి అలవాటు చేస్తే చాలు, కంటిన్యూగా ఈ ఐటెం కోసం మీ దగ్గరికి క్యూ లైన్ కడతారు. సో ఎందుకంటే ఇంతవరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్లో కూడా ఎక్కడ ఈ బిజినెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా కేరళలో ఈ బిజినెస్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో మైక్రో గ్రీన్ మొక్కల్ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఇది కొత్త బిజినెస్ కాబట్టి ఎవరికీ తెలియదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ మైక్రో గ్రీన్కి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ మీ ఇంట్లో కల్టివేషన్ చేయాలి అనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,25,000 రూపీస్ నుంచి 1,50,000 రూపీస్ వరకు అవుతుంది. దీనికి కంపెనీ వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే కేవలం ట్రేసు, అలాగే కోకోపిట్టు, సీడ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ర్యాక్స్ మాత్రం మీ లోకల్లోనే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాపర్ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారంటే మీరు ఖచ్చితంగా ఇటువంటి కల్టివేషన్ ఇంట్లోనే స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అటువంటప్పుడు వాళ్ళకి డిపాజిట్ చేస్తే కంప్లీట్ సెటప్ ఎట్లా చేసుకోవాలి ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మైక్రో గ్రీన్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఈ మైక్రో గ్రీన్కి సంబంధించినటువంటి మొక్కల్ని మనం అలాగే పచ్చిగానే తినాల్సి వస్తుంది. సో అటువంటివి ఎంతవరకు తింటారు అనేది ఒక ఇది, అలాగే కొత్త ప్రోడక్ట్ కాబట్టి మనం అందరికీ అవగాహన కల్పించాల్సి వస్తుంది కాబట్టి కొంచెం కష్టమైనా కానీ ఫర్దర్గా మనకి మంచి ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్గా మనం అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం కాబట్టి. సో ఒకసారి బ్రాండ్స్ కానీ ఏ విధంగా ప్యాకింగ్ చేసినారు, మనకి మొక్కలు ఏ విధంగా ఉంటాయి, హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా సెటప్ చేసి ఉన్నారు కంప్లీట్గా వీడియోలో చూడండి. అలాగే ఎవరు ఈ విధంగా హార్వెస్టింగ్ చేస్తున్నారు అనే పర్సన్ని కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కేరళలో కొట్టాయంలో ఈ పర్సన్ ఈ విధంగా కల్టివేషన్ ఇంట్లోనే చేస్తున్నారు తన బెడ్రూమ్లో, గవర్నమెంట్ జాబ్ను మానేసి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తప్పకుండా డ్రాప్ చేయండి. నా ఛానల్ని కొత్తగా మీరు ఇప్పుడే విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా కానీ స్పైసెస్కి సంబంధించినటువంటి డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మన దగ్గర టోటల్ స్పైసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో 5 రూపీస్ అలాగే 10 రూపీస్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. 5 రూపీస్ షీట్స్లో వచ్చేసి మీకు ఒక షీట్కి శాసెట్స్ వచ్చేసి 12 శాసెట్స్ ఉంటాయి. ఇలాంటివి మీకు ఒక కార్టన్ బాక్స్లో 150 షీట్స్ ఉంటాయి. అలాగే 10 రూపీస్లో కూడా 150 షీట్స్ ఉంటాయి. ఒక షీట్కి శాచెట్స్ వచ్చేసి 10 ఉంటాయి, లేదు మీకు కావాలి అంటే 12 శాచెట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ ఈ స్పైసెస్కి సంబంధించి అంటే సుగంధ ద్రవ్యాల బిజినెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు స్పైసెస్లో 5 రూపీస్లో ఏమున్నాయి, 10 రూపీస్లో ఏం వెరైటీస్ ఉన్నాయి కంప్లీట్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అంతేకాకుండా ఆల్రెడీ మన దగ్గర డీలర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్టంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ని కూడా డీలర్షిప్ మేమే ప్రొవైడ్ చేస్తాము. సో చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కేవలం ఒక 5,000 రూపీస్తోనే ఈ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, వృద్ధులు కావచ్చు అంటే రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ జస్ట్ ఇంట్లో నుంచే మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కేవలం 5,000తో స్టార్ట్ చేసే బిజినెస్ ఏమున్నాయి ఒకసారి చెప్పండి. ఇదే బిజినెస్ని మీరు కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే సుమారుగా 15 లాక్స్ వరకు అవుతుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నేనే ఆ ఇన్వెస్ట్మెంట్ని పెట్టి ఈ స్పైసెస్ బిజినెస్కి సంబంధించినటువంటి షీట్స్ అన్నీ కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి ప్రొవైడ్ చేస్తున్నాను. కొంతమంది అడగచ్చు, సార్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి కదా అని. సో మార్కెట్లో ఉన్నటువంటి ఈ సుగంధ ద్రవ్యాల షీట్స్ అన్నీ కూడా వైట్ లేబుల్ షీట్లో అమ్ముతూ ఉన్నారు. ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో తెలీదు, ఎలా తయారు చేస్తారో తెలీదు. మనం కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ తీసుకొని, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకొని కంప్లీట్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా క్వాలిటీగా మెయింటైనింగ్ చేస్తూ, క్వాంటిటీని మెయింటైనింగ్ చేస్తూ,
అలాగే ఒకసారి పర్చేజ్ చేసినటువంటి కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మరలా రెక్టిఫై చేస్తూ ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. సో కంప్లీట్గా మనకి ఇయర్ మొత్తం కూడా ఈ స్పైసెస్ బిజినెస్ 100కి 100% రన్ అవుతుంది. 100కి 100% కూడా నేను గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి స్పైస్ కూడా మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేస్తాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, క్వాంటిటీ కూడా బయట మార్కెట్లో పోలిస్తే మంది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దూరం అనేది సంబంధమే లేదు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి. గోడౌన్ డెలివరీ ఇస్తాను. 4 boxes అబౌవ్ మీరు పర్చేస్ చేస్తే కంపల్సరీ మీకు ట్రాన్స్పోర్ట్ నేనే పెట్టుకోవడం జరుగుతుంది. అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి మీ గోడౌన్కి చేరడానికి కావచ్చు, మొత్తం ట్రాన్స్పోర్ట్ నేనే బేర్ చేస్తాను. సో ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం 5,000తో స్టార్ట్ చేయవచ్చు. కానీ డీలర్షిప్ కావాలి అంటే డిస్ట్రిక్ట్కి మొత్తం కూడా మీరు మినిమం 20 boxes పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక పిన్ కోడ్కి అయితే మినిమం 5 boxes పర్చేస్ చేసుకోవాలి. జస్ట్ శాంపుల్స్ చూడాలి అంటే మాత్రం 5 rupees కానీ 10 rupees కానీ 150 sheets బాక్స్ పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.